హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు టొమాటో రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు బ్యాచిలర్స్ కానీ చిన్నపిల్లలకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందులో మసాలా దినుసులను వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని లైట్గా గరిటెతో వేయించుకోవాలి. మసాలా దినుసులు లైట్గా వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. అందులో 1 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఒకసారి గరిటెతో కలుపుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. ఇవి 3 టమోటాలు తీసుకున్నాను. 3 టమోటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నట్లయితే టమోటాలు త్వరగా వేగుతాయి. అందుకని ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. టమోటాలు వేగిన తర్వాత 2 టమోటాలని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. మొత్తం 5 టమోటాలు తీసుకోవాలండి. 3 చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టమోటాలని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులో 1/4 టేబుల్ స్పూన్ కారం. అందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత ఒకసారి గరిటెతోటి మొత్తం మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత అందులో 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. ఇది 1/2 గంట ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా 1/2 గంట ముందే బియ్యాన్ని నానబెట్టుకొని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం మొత్తం ఆ టమోటా కర్రీలో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యంలో నీళ్లు పోసుకోవాలి. మనము 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 4 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఒకసారి గరిటెతో మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, టమోటా రైస్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుందండి. సో ఈ టమోటా రైస్ని మీరు రైతాలోకి తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఇది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదు, చాలా విధాలు చేసుకోవచ్చు. లంచ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే డిన్నర్గా కూడా చేసుకోవచ్చు అండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.